చిత్రాలలో బూతులు లిప్కిస్లు ఉండగా లేనిది తెలుగులో ఉంటే తప్పేంటి బాలీవుడ్ టాలీవుడ్ రెండూ కూడా ఇండియాలోనే ఉన్నాయి కదా అని తన పుట్టినరోజు ఇంటర్వ్యూలో నాగార్జున అర్జున్ రెడ్డి చిత్రం గురించి చెప్పుకొచ్చాడు మరి హిందీలో బూతును ముద్దు సీన్లను మనం కూడా తీయవచ్చు అని బాలీవుడ్ చెడును మనం అనుసరించినట్లుగానే అక్కడ వచ్చే దంగల్ వంటి చిత్రాలను ఎందుకు తీయలేకపోతున్నారు అనేది తెలుగు మేకర్స్ కాస్త దృష్టి పెడితే బాగుంటుంది అక్కడ అద్భుతమైన చిత్రాలు బయోపిక్లు దేశభక్తిగల చిత్రాలను మల్టీస్టారర్గా ఒకే ఉన్న హీరోలు కూడా కలిసి వినూత్న కథలను తెరకెక్కిస్తున్నారు మరి ఈ విషయంలో మనం బాలీవుడ్ నుంచి స్ఫూర్తి పొందకుండా కేవలం బూతులు ముద్దులనే అనుకరించడం ఎలా సమంజసం హంటర్ బాబు బాగా బిజీ తీసిన వారు హిందీలో వస్తున్న వినూత్న కథాంశాలను ఎందుకు రీమేక్ చేయడం లేదు అసలు అర్జున్ రెడ్డి చిత్రం బాగానే ఉండవచ్చు కాని అంతమాత్రాన అది ట్రెండ్ సెట్టర్ ఎలా అవుతుంది కేవలం కమర్షియల్ సక్సెస్ ని సినిమాకి కొలమానంగా తీసుకోవడం ఎంతవరకు సమంజసం నాగార్జున తన గీతాంజలి చిత్రంలో ఓం నమో నమహ వంటి పాట కేవలం లిప్కిస్ మధ్యనే పాటంతా తిరుగుతుంది కాని దానిలో అశ్లీలత లేదు అశ్లీలతకు శృంగారానికి మధ్య ఉన్న పలుచునైన పొరను మణిరత్నం తెలుసుకుని తీశాడు అలాంటి భావుకత లేకుండా సినిమాలలో బూతులు ముద్దుసీన్లు ఉంటే మీ పిల్లలను ఆ సినిమాకి పంపకండి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది అందుకే కదా అనే వాదన సరైంది కాదు నిజంగా మైనర్లకు మద్యం అమ్మకూడదు సిగరెట్లు అమ్మకూడదు చెడు చిత్రాలలోకి రానివ్వకూడదు అనే సూత్రాలను మన ప్రభుత్వాలు అధికారులు పట్టించుకోవడంతో అర్జున్ రెడ్డి చిత్రానికి ఎగబడుతున్న యువతిలో ఎక్కువ శాతం మైనర్లే కావడం విశేషం ఇక అర్జున్ రెడ్డి సినిమా నాగార్జున తాను చూడలేదని అన్నాడు సరే మరి కనీసం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు సందీప్ రెడ్డి విజయ్ దేవర్కొండలు చేసిన ప్రసంగాలు వినడానికే రోత పుట్టించాయి మరి ఇక అర్జున్ రెడ్డి సినిమా నాగార్జున తాను చూడలేదని అన్నాడు సరే మరి కనీసం ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్లో దర్శకుడు సందీప్ రెడ్డి విజయ్ దేవర్కొండలు చేసిన ప్రసంగాలు వినడానికే పుట్టించాయి మరి ఇవన్నీ నాగార్జునకు కనిపించి వినిపించాయో లేదో అనే సందేహం రాకమానదు